ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని SBI బ్యాంకు ముందు నిరసన సమ్మె కార్యక్రమం చేపట్టారు. బ్యాంకులను రక్షించుకునేందుకు రాజకీయ పోరాటానికైనా తాము సిద్ధమేనని, రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలసీల వల్లే బ్యాంకులు నష్టాల పాలవుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ధర్నాలో బ్యాంక్ ఉద్యోగస్తులు మొత్తం కూడా భారతదేశం మొత్తంలో 9 లక్షల నుండి 10 లక్షల మందికి బ్యాంకు ఉద్యోగస్తులు ఈరోజు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్యోగాల సెక్యూరిటీ కోసము, లేదా వాళ్ళ పెన్షన్ల కోసము, లేదా వాళ్ళ జీతాలు పెరగడం కోసము, లేదా వాళ్ళకి తీసుకున్నటువంటి లోన్ల మీద వడ్డీ తగ్గించాలని కోసము, వీటన్నిటికీ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ బ్యాంక్ ఉద్యోగస్తులు, ఈ 9 లక్షల నుంచి 10 లక్షల మంది ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కలేదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాల మీద వీళ్ళు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు 1969లో బ్యాంకులు ఉన్నటువంటి బ్రాంచులు, ఆ రోజుల్లో 1969లో 8,000 బ్రాంచులు ఉండేటివి, ఈ రోజు 2021కి వచ్చే తలకి 118,000 బ్రాంచులు ఈరోజు ఎదిగినాయి. అంటే పబ్లిక్ ధనము పెరిగే కొద్దీ ఉద్యోగస్తుల ఐక్యత వల్ల, ఉద్యోగస్తులు కష్టపడడం వల్ల ఈరోజు ఇన్ని బ్రాంచులు వెలిచిందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అంతేకాకుండా ఆ రోజుల్లో 1969లో బ్యాంకు డిపాజిట్ అమౌంట్ దాటి 5,000 కోట్ల రూపాయలు, అప్పుడు 5,000 కోట్ల రూపాయల డిపాజిట్ అమౌంట్ ఈరోజు 2021 చూసుకుంటే 157 కోట్ల రూపాయల డిపాజిట్లు ప్రజాధనము బ్యాంకుల్లో నిలబెట్టారంటే అది బ్యాంకు ఉద్యోగస్తుల ఘనత అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు పబ్లిక్ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఈరోజు ప్రైవేటైజేషన్ చేసుకొచ్చి 2 బ్యాంకులను ప్రైవేటీకరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. కాబట్టి అటువంటి బిల్లులని ఖచ్చితంగా నిలిపిజేయాలని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు, 9 సంఘాలు కానీ, 10 లక్షల మంది ఉద్యోగాలు కానీ ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూస్తుంటే చందన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి, 42 కోట్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వము ప్రవేశిస్తే ఈరోజు బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల్లోనే ఈరోజు 41 కోట్ల జన్ధన్ బ్యాంకుల ఖాతాలు తెరిచారు. అంటే ఇంచుమించు 1 కోటి మాత్రమే ప్రైవేట్ బ్యాంకులు అక్కడక్కడ తెచ్చారని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇదే ప్రభుత్వ రంగ బ్యాంకులు లేకపోతే ఈరోజు జన్ధన్ అకౌంట్లు తెచ్చేవారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలవడం లేదా? కాబట్టి ఇటువంటి అక్రమాలు కానీ, ఇటువంటి బడాబడ పారిశ్రామిక వ్యక్తులకు ఇంత 150 లక్షల కోట్ల డబ్బుని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడానికే ఇదంతా పొన్నాగం చేస్తుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి రేపు జరగబోయే బడ్జెట్లో